BHASKARS AREA channel ku swagatam. Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society Amaravati. Deeniki sambandhinchina recruitment notification ku sambandhinchi DCO mariyu principal postlaku sambandhinchina selection list mark list anedi vedala cheyadam. Tarvata varini certificate verification ku pilavadam. Tarvata variki sambandhinchina certificate ni verify cheyadam. Final ga andulo notification lo perkonnatuvanti guidelines aadharanga principal post ku arhata kaliginatuvanti abhyarthulu lekapovadam idantha kuda manaku telisindi deeni valla abhyarthulu anta dooram velli vaari yokka certificate ni verify cheskovadam tarvata veeru kuda vachinatuvanti abhyarthulu andarki sambandhinchina certificate lanu verify cheyadam jarigindi ikkada time vruda tarvata అధికారులు వెరిఫై చేయడానికి వారి సమయం కూడా వృధా అవుతుంది మరి దీన్ని గాడిలో పెట్టడానికి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారు కొత్త స్టెప్ తీసుకోవడం జరిగింది అదే ఏంటి అంటే అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్స్ ని మెయిన్ హెడ్ ఆఫీస్ కి పిలిపించుకొని అక్కడ వెరిఫై చేసే బదులు దానికన్నా ముందు ఒక స్టేజ్ లో వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేయమని అడుగుతూ ఉన్నారు ఒకవేళ అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్స్ అన్ని ఆన్లైన్ లో ముందుగానే అప్లోడ్ చేస్తే వాటిని అక్కడే వెరిఫై చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఎవరు నాన్ ఎలిజిబుల్ అనే విషయాన్ని ధృవీకరించిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలిచే ఛాన్సెస్ ఉన్నాయి మరి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్ అనే దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు నోట్ ఫర్ డిసిఓ ప్రిన్సిపల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ ఆఫ్ 27 ప్రిన్సిపల్ ఆర్ డిసిఓ క్యాండిడేట్స్ ఇట్ వాజ్ నోటీస్డ్ దట్ ఓన్లీ 7 ఆఫ్ దెమ్ కుడ్ ప్రొడ్యూస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్లైమ్స్ ఇన్ దేర్ అప్లికేషన్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ బోనస్ ఆర్ వెయిటేజ్ మార్క్స్ హెన్స్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు కాల్ ఫర్ ద డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆఫ్ ఆల్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ so that ineligible candidates can be filtered in one go and selection process can be expedited link for uploading the documents will be made available from June 3rd 2019 idantha kuda manaku chadithe artham avutunnade enti ante filtration purpose chaala mandi eligibility lenatvanti candidates kuda online vidhanam kabatti apply cheskoyintaru mari vallandariki certificates verify cheyalante manaku time tarvata మనీ అనేది వేస్ట్ అవుతుంది కనుక ముందుగానే అభ్యర్థులకు సంబంధించిన మార్క్ లిస్టులు అన్నింటినీ కూడా ఆన్లైన్ లోనే అప్లోడ్ చేయమని అడుగుతూ ఉన్నారు ఎవరైతే క్వాలిఫై అయింటారో ఆ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా వారి యొక్క సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేయాలి మరి అప్లోడ్ చేయడానికి లింక్ అనేది ఇప్పటికి ఇంకా పెట్టలేదు June 3, 2019 నుంచి లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ లో మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ ఆప్షన్ ని డిసిఓ ప్రిన్సిపల్స్ కు June 3 నుంచి యాక్టివేట్ చేయడం జరుగుతుంది సేమ్ ఇదే మెథడ్ ని తర్వాత కేర్ టేకర్స్ అండ్ దెన్ టీజీటీ కూడా అప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు ఇంతవరకు మీ సర్టిఫికెట్స్ ని తెచ్చుకోకుండా ఉంటే మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి పెట్టుకోండి అలాగే వాటిని ముందు జాగ్రత్తగా స్కాన్ చేసి కూడా పెట్టుకుంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ అయితేనే మీరు ఆటోమేటిక్ గా ఆ సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసి పెట్టవచ్చు ఇక్కడ మనకి ఇంకొక నోట్ కూడా ఇవ్వడం జరిగింది మీ యొక్క పేరు సెలక్షన్ లిస్ట్ లో ఉన్నంత మాత్రాన మీకు కన్ఫామ్ గా జాబ్ ఇస్తామని కాదు ఇంకా మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత మీరు ఎలిజిబుల్ అని అనుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని ఆ పోస్ట్ కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంతే తప్ప మీ పేరు సెలక్షన్ లిస్ట్ లో ఉన్నంత మాత్రాన మీకు జాబ్ వచ్చినట్టుగా భావించకూడదు అని మనకి ఇక్కడ నోట్ అనేది కూడా ఇవ్వడం మనం క్లియర్ గా చూడవచ్చు సో ఇది ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను మన భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు అందిస్తుంది వీటిని మీరు అందుకోవడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో